వర్షాకాలం మొదలైందంటే చాలు అవనిగడ్డ నియోజకవర్గంలోని పల్లె ప్రాంతాలలో వ్యవసాయ పనులు చేసే కూలీలు ప్రతి సంవత్సరం పాము కాటుతో పదుల సంఖ్యలో మరణిస్తున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. వర్షాలు వరదల కారణంగా లంక ప్రాంతాలలో ఉన్నటువంటి విషసర్పాలు గ్రామాలు మరియు పొలం గట్లపైకి చేరి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ఆయన బండ్రెడ్డి చలపతిరావు గారు అని మా అన్నయ్య వారసు అవుతాడు. అతను ఉదయాన్నే 4 గంటలకి పొలానికి వెళ్ళాడు నీళ్లు పెట్టుకుందామని. అక్కడ పడిపోయి ఉన్నాడని పక్కటేలు అతను చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హడావుడిన మేము మా ఇళ్ళ పక్కల వాళ్ళు అందరం మేము కలిసి వెళ్ళి చూస్తే ఆయన నురుక్కోకుండా పడిపోయి ఉన్నాడు. తొందరగా మేము హాస్పిటల్కి తీసుకెళ్లాలని హడావుడిగా టాటర్ వేసుకుని వచ్చి తీసుకెళ్తుంటే నురగొంది నోట్లో పాంగ్ గడిచిందనే అనుమానంతో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ అవనగడ్డ అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి పల్స్ అవన్నీ చెక్ చేసి వాళ్ళు చనిపోయాడని చెప్పి మాకు నిర్ధారించారు. దీనికి ఏదన్నా తగిన పోస్ట్మార్టం రిపోర్ట్లు అవన్నీ చేసి కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బండ్రెడ్డి చలపతిరావు అల్లుడిని అతను ఉదయాన్నే పొలం వెళ్ళాడు. పొలం వెళ్ళి అక్కడ పడిపోయి ఉన్నాడు, నురుగులు కక్కుతూ ఉన్నాడు. చూసిన వాళ్ళు చెప్పారు, చెబితే పాము కరిచిందేమోనని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తా తీసుకెళ్ళాము. డాక్టర్ గారు